वेलकम टू हेल्थ डेस्क नेन मी डॉक्टर सुबीर इवालटी टॉपिक मनम प्लांटर फेशियटिस गुरिंची मात्लाडुतुन्नामंडि चाला मंदी अरिकालु नोप्पि अरिकालु मंट అనుకుంటా వస్తా ఉంటారండి మా దగ్గరికి మోస్ట్లీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు కానీ తర్వాత ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకు కానీ లాంగ్ టైం స్టాండింగ్గా పనిచేసే వాళ్ళకి కానీ ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అసలు ఆ ప్లాంటర్ ఫెషియటిస్ అనేది ఏంది, అసలు ఎందుకు వస్తుంది అది, అసలు అరికాళ్ళ మంటలు ఎందుకు, అరికాళ్ళ నొప్పులు ఎందుకు అనేది దానిపైన మనం ఇవాళ మాట్లాడుకుందామండి. సో మనకు మీరు అరికాళ్ళకు ఒక చర్మం స్పెషల్ చర్మం ఉంటుందండి, దాన్నే మనం ప్లాంటర్ ఫేషియా అంటాం. ఒకవేళ దాని ఇన్ఫ్లమేషన్ అయితే దాన్ని ప్లాంటార్ ఫెషియటిస్ అంటాం. అసలు అది ఎందుకు వస్తుందండి, ఫస్ట్ క్వశ్చన్. సో మనం యూజువల్గా ఎవరికన్నా బాడీలో యూరిక్ యాసిడ్స్ కంటెంట్ పెరిగినా కానీ, ఏదైనా వాళ్ళు రఫ్ సర్ఫేసెస్ పైన నడిచినా కానీ, వాళ్ళు ప్రాపర్గా ఫుట్వేర్ వేసుకున్న పోయినా కానీ, తర్వాత చాలాసేపు నిలబడ్డా కానీ, పాపం వాళ్ళ ఫేషియా అనేది ఇన్ఫ్లమేట్ అవుతుందండి. దానివల్ల ఆ నొప్పులు, ఆ ఇన్ఫ్లమేషన్, తర్వాత పాపం వాళ్ళు లాంగ్ టైం నిలబడలేరు. సో దానికి మన ఫిజియోథెరపీ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది దాని గురించి నేను చెప్తానండి. మీరు ఒకవేళ ఇక్కడ నా కన్సల్టేషన్ చేయగానే ఏదైనా డాక్టర్ మీకు ఇమీడియట్గా ప్లాంటర్ ఫేషియటిస్ అని వచ్చిందని మీకు చెప్తే, మీరు ఇమీడియట్గా మీకు దగ్గరున్న ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళండి. వెళ్ళి మీ ఫిజియోథెరపిస్ట్ని కలవండి, కలిసి అతని సలహా తీసుకోండి. ఇప్పుడు ప్లాంటర్ ఫేషియటిస్కి మనకు ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ చాలా హెల్ప్ చేస్తుందండి. ఒకటి అల్ట్రాసౌండ్ థెరపీ, అది ఇన్ఫ్లమేషన్ తగ్గియడానికి. తర్వాత రెండోది టెన్స్, మీకు పెయిన్ రిలీఫ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఐసింగ్ చేసుకోవచ్చు అక్యూట్ ఒక ఫస్ట్ 3 డేస్, ఆ తర్వాత కొద్దిగా 3 డేస్ దాటాక మీరు హీట్ థెరపీ తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా మట్టుకు మీకు న్యాయం అవుతుందండి. తర్వాత మీ డాక్టర్ సలహా ప్రకారం మీకు ఏదైతే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారో, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, అవిటిని పాటించాలా. దాంతోపాటు ఒకవేళ మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మీరు అసిడిక్ ఫుడ్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. దాంతోపాటు మీరు ఎక్కువ లాట్స్ ఆఫ్ వాటర్ తాగడానికి ట్రై చేయాలా, ఎందుకంటే ఏ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అయినా మీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఎక్కువైతుంది. స్పెషల్గా ఈ సమ్మర్ టైంలో చాలా మట్టికి ఆ ఫెషియటిస్ ప్రాబ్లం అనేది వస్తుందండి, ఇన్ఫ్లమేషన్. దాంతోపాటు మీకు బెస్ట్ సజెషన్ ఇస్తానండి, మీకు ఫుట్వేర్ అనేది మీరు మాడిఫై చేసుకోవాలా. మనం ప్లాంటర్ ఫిషియటిస్కి మైక్రోసెల్లార్ రబ్బర్ చెప్పల్స్ అని వస్తాయండి, లేదా ఆర్థోచాయిస్ చెప్పల్స్ అని వస్తాయి. అవి చాలా వరకు మీకు హెల్ప్ చేస్తాయండి. ఒకవేళ ఇంట్లో కిచెన్లో చాలాసేపు వంటలు చేస్తూ ఉన్నా, నిలబడి ఉన్నా, గంటలు తరబడి కిచెన్లో ఉంటే అది ఇన్ఫ్లమేషన్ అవుతుందండి. హీల్ మీ వెయిట్ తీసుకోలేదు, ఎందుకంటే మీ బాడీ వెయిట్ మీ తల నుంచి, మీ భుజాల నుంచి, మీ వెన్నుపూస నుంచి, మీ నడుము నుంచి, ముఖాల నుంచి లాస్ట్కి పోయి పడేది మీ హీల్స్ పైనే. సో కాబట్టి ఆ హీల్ పెయిన్ అవుతుంది, దాంతోపాటు ఫెషియటిస్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే 2 జతల చెప్పులు పెట్టుకోవాలండి, ఆర్థోచాయిస్ చెప్పులు. ఒకటి మీరు కిచెన్లో వర్క్ చేసేటప్పుడు అవి దానిపైన తీసుకొని పడితే అది అగెన్స్ట్ ద గ్రావిటీ మీకు హెల్ప్ చేస్తుంది, మీ బోన్స్ పైన ప్రెషర్ పడనివ్వదు. దాంతోపాటు మీరు ఇంకో నార్మల్ వాకింగ్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ చెప్పుల్స్ యూజ్ చేస్తే ఆ రబ్బర్ అనేది మీకు హెల్ప్ చేస్తుందండి. తర్వాత ఆఫీస్ వర్కింగ్ వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు ఉంటే మీరు సిలికా జెల్ హీల్ ప్యాడ్స్ అని వస్తాయండి, సాఫ్ట్ హీల్ ప్యాడ్స్, జెల్ ప్యాడ్స్, సిలికా జెల్ ప్యాడ్స్ అంటాం. అవి చాలా మట్టుకు మీకు హెల్ప్ చేస్తాయండి. తర్వాత పెయిన్ తగ్గాక మనకు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అండి, మళ్ళీ మనకు ఫెషియటిస్ వస్తుందా, తర్వాత మనకు మళ్ళీ హీల్ పెయిన్ వస్తుందా అంటే, మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే, నార్మల్ స్ట్రెచెస్ చేసుకుంటే చాలా మట్టుకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండయండి. తర్వాత మీకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పాను కూడా, లాంగ్ స్టాండింగ్ చేస్తే నొప్పులు అయిపోతాయి, తర్వాత అసిడిక్ ఫుడ్ తింటే నొప్పులు అయిపోతాయి, వాటర్ కంటెంట్ తగ్గినా పెయిన్ వచ్చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కాబట్టి ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.